హీరోలు వచ్చేసి సంజయ్ రెడ్డి. మన అంజమ్మ గారి దగ్గర 9 ఎకరాలు 3 గుంటలు. ఎంతమంది అట్లా? నలుగురు. టోటల్ కలిపితే ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర 32 ఎకరాల 21 గుంట. ఈ నరసింహారెడ్డి గారిది టోటల్ 10 ఎకర్స్ 5 గుంట. అక్షోడి పేరు సంజీవ రెడ్డి, రాతోడు సుధాకర్, ఆడే రవీందర్ ముగ్గురు. ఇది ఈ కుట్రపూరితంగా దురుద్దేశంతో ఒక 57 ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి 22 కోట్ల 23 లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో, వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న 6th రోజు రిపోర్ట్ అయింది. దీనికి సంబంధించి కంప్లైంట్ షేరి నరసింహారెడ్డి, ఆందోళన గ్రామస్తుడు, ఇతను ప్లస్ ఇతనికి పాలులైన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వదిన, ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాయి. ఈసారికి సంబంధించింది కూడా ఒక 32 ఎకరాలు ఉంది ఇందులో, అందరికి కలిపి టోటల్గా 57 ఎకరాలు. అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామన్న ఆలోచనలో వీళ్ళు వీళ్ళ పట్టా పాస్పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు సాధ్యం. అయితే ఇవి అట్లా షేర్ చేస్తూ అట్లా సర్క్యులేషన్లో భాగంగా ఇది నారాయణఖేడ్కు చెందిన ఒక రవీందర్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా పోయింది. రవీందర్ ప్లస్ సుధాకర్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు, ఈ ఫీల్డ్లో ఉంటారు. అయితే ఈ ఎవరైతే మన ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి రాకల్ విలేజ్ నారాయణఖేడ్ మండలి, ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు. ఇతను కూడా చాలామంది దగ్గర ఈ అంటే మీడియేటర్ అంటారు కదా, బ్రోకరేజ్ చేస్తూ లాభం పొందుకుంటా కొంతమంది దగ్గర అట్లా ఇట్లా పైసలు తీసుకునే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించిన పట్ట పాస్పుస్తకాలు ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లన్నా మనం దురుద్దేశంతో వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకొని ఎవరైనా తెలియని పర్సన్కి మనం అమ్మి లాభం పొందాలనేది దూరాలు వచ్చినాయి ఇక్కడ. అయితే ఇందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసినారంటే, అవి ఏదైతే ఈ పట్టా పాస్పుస్తకాలు జిరాక్స్ ప్రింట్ తీపించి ఆ తర్వాత వీళ్ళ ఆధార్ కార్డులు కూడా ప్రింట్ తీసుకొని వాటిని ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒకటి బాండ్, 100 రూపీస్ బాండ్ అనేది ఒకటి అక్కడ మన ఇక్కడ నారాయణఖేడ్లో కోకిల టైప్ ఇన్స్టిట్యూట్లో ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేపించి ఇది ప్రింట్ తీసి దాంట్లో ఈ ఎవరైతే ఈ అసలు భూ యజమానులు ఉన్నారో ఎవరు మన నరసింహారెడ్డి, బాలకృష్ణారెడ్డి, అంజమ్మ, ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు 1 ఎకరం 39 లక్షల చొప్పున ఈ మన సంజీవ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళి ఈయన అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా 2 కోట్ల రూపాయలు ఆ యజమానులకు ఇచ్చినట్లుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు, తీసుకున్నారు. ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజీవ్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినారు. ఈవెన్ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహారెడ్డి గారు పేర్లు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు. చేసుకొని ఈ సుధాకర్ అనే వ్యక్తికి హైదరాబాద్లో ఈ గ్రావెల్ వర్క్ చేస్తారు కదా, అంటే మనకు అపార్ట్మెంట్ కట్టినప్పుడు సెల్లార్లో మట్టి తీయడం జేసీబీతో అట్లా చేసే ఒక ఎల్ఐ అనే వ్యక్తి పరిచయం. ఆ ఎల్ఐకు యాదగిరి రెడ్డి అనే ఒక బిల్డర్ పరిచయం. ఆ బిల్డర్కు ఇట్లా పలానా దగ్గర ఒక గింత జాగా ఉన్నది, మరి మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉందా, మనకు తెలిసిన పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళతోటి డిస్కషన్ చేస్తే సరే ఒకసారి రమ్మానని చెప్పానంటే వీళ్ళు ఎవరు సంజీవ్ రెడ్డి, సుధాకరు, రవీంద్ర అనే వ్యక్తులు వీళ్ళు యాదగిరి రెడ్డి ఆఫీస్కు గాజుల రామారం మహాదేవపురంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఫేక్ అగ్రిమెంట్ చూపించి ఇట్లా జాగా ఉన్నది, మేము 39 లక్షల చొప్పున ఎకరానికి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, మీకు 1 లక్ష లాభం చొప్పున మీకు అది సేల్ చేస్తాము, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అంటే ఆయన ఈ అగ్రిమెంట్ సేల్ చూసి నిజమైనదే అనుకుని నమ్మి సరే మేము తీసుకుంటామని వాళ్ళు ఓరల్గా 40 లక్షలు 1 ఎకరం చొప్పున వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు, ఈ యొక్క యాదగిరి రెడ్డి ఫ్రెండ్ వాసుదేవ రెడ్డి అకౌంట్ నుంచి 11 లక్షల రూపాయలు ఈ సంజీవ్ రెడ్డి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది 11 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది.
అయితే ఎవరైతే ఈ పదకొండులో ఈ యాదగిరెడ్డి అనే బిల్డరు ఈ సంజీవ్ రెడ్డిని అడుగుతున్నాడు, మరి ఆ జాగా ఎక్కడ ఉన్నది, మరి వాళ్ళు ఓనర్లు ఎక్కడ ఉన్నారు, మీకు ఇంత అమౌంట్ చేసినాం కదా, మరి మాకు వాళ్ళని చూపించండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిమైనింగ్ అమౌంట్ అని చెప్పని పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్తున్న సందర్భంలో ఇతను ఒక నెల రెండు నెలలు దాన్ని దాటవేసుకుంటూ వచ్చినాడు. అంటే ఇది యాక్చువల్గా మనీ ఎగ్జిక్యూట్ అనేది మే 3కి అయింది, జూన్ 3 జూలై 3 2 మంత్స్ దాటిపోయింది. వీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినారు అట్లా ఇట్లా అనుకుంటే ప్రొలాంగ్ చేసుకుంటే దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. ఈ యాదగిరెడ్డి అంటే అయినా ఇక లాభం లేదు వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు అందులో ఆందోళన అనే పేరు ఉంది కదా, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి ఫలానా ఈ పేర్లు ఎవరు, వాళ్ళ జాగాలు ఎక్కడ ఉన్నాయనే వెరిఫై చేస్తున్న క్రమంలో ఒక లోకల్లో ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇట్లా జాగాలు ఉన్నాయని చెప్పి అక్కడ పోయి చూస్తున్నప్పుడు ఈ నరసింహారెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇది మా భూములు ఉన్నాయి మీరు ఎవరు ఇక్కడ వచ్చి ఇది చూస్తున్నారు అని చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేసినారు. క్వశ్చన్ చేస్తే లేదు ఇది మాకు ఇట్లా మా దగ్గర ఒక అగ్రిమెంట్ సేల్ ఫలానా వ్యక్తి మా దగ్గర చూపించినాడు అని చెప్పి ఒకటి అగ్రిమెంట్ సేల్ ఒకటి జిరాక్స్ వాళ్ళకి చూపించాడు. జిరాక్స్ చూపిస్తే లేదా ఇది మేము ఎవరికి అమ్మలేదు, మేము ఈ సంతకాలు మావి కాదు కదా, మీరు ఎట్లా ఏం చేస్తారు, ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్వి గారు నోటీస్కి పోయింది. ఎస్వి గారు నోటీస్కి పోతే ఎస్వి గారు నాకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఫలానా వ్యక్తి వస్తాడు ఇట్లా ఫోర్జరీ జరిగిందట, దాన్ని కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ఎస్పి గారు చెప్పినారు. దాని మీదకి వెళ్ళి మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజీవ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి మనకు రికవర్ చేయడం జరిగింది. ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళు ఎవరు, మన గోపాలకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, అంజమ్మ, ప్రభాకర్ రెడ్డి అనే ఒక నలుగురు వ్యక్తుల నుంచి సంజయ్ రెడ్డి అనే అంతైనా ఇక్కడ బొజ్జ సంజయ్ రెడ్డి, సన్నాపు లక్ష్మారెడ్డి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు. ఇందులో 1 ఎకరం 39 లక్షల చొప్పున ఇక్కడ 39 లక్షల చొప్పున వీళ్ళు టోటల్ 22 crores 23 lakhs సంబంధించిన అగ్రిమెంట్ సేల్ ఇది. వీళ్ళ సంతకాలు కూడా వీళ్ళు ఫోర్జరీ చేసినారు. ఇప్పుడు ఇందులో ఎవరైతే మనకు ఈ సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడో అతను విట్నెస్ సాక్షి విట్నెస్ సంతకాలు పెట్టినాడు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి సంజీవ్ రెడ్డి వీళ్ళ పేర్ల సంతకాలు కూడా ఆయన సంతకము ప్లస్ మిగతా వాళ్ళకి ఒకటే పెన్ను ఒకటే సిగ్నేచర్ పెట్టినాడు. ఇది క్యాష్ రిసిప్ట్, ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి నేను 2 crores ఇచ్చి అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాను అనేది 2 crores రూపాయలకు సంబంధించిన క్యాష్ రిసిప్ట్ ఇది. ఇందులో కూడా సంతకాలు సంజీవ్ రెడ్డి పెట్టాడు. ఇది ఫేక్, ఓనర్లకు ఇది తెలియదు. ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదగిరెడ్డి అంటూ ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అతను ఓనర్లకి తెలియదు అకౌంట్ ఓనర్కి తెలియదు. డబ్బులు ప్రస్తుతానికి అయితే సంజీవ్ రెడ్డి అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నాడు. ఇక ఫర్దర్ అడ్మినిస్ట్రేషన్లో అది కూడా మేము ఆయన అకౌంట్ నెంబర్ తీసుకొని ఫీజు కోసం బ్యాంక్ మేనేజర్ని మనం లెటర్ యాదగిరెడ్డి 11 లక్షలు 50 ఎకరాలు 11 లక్షలు అంటే టోకెన్ అమౌంట్ కింద ఫస్ట్ అయితే ఈ ఫేక్ డాక్యుమెంట్ చూసే ఆయన 11 లక్షల టోకెన్ అమౌంట్ కింద ట్రాన్స్ఫర్ చేసినాడు. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు మళ్ళా అసలు ఓనర్లను కలిసి పట్ట పాస్బుక్ వెరిఫై చేసుకొని ఆల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఇది సంజీవ్ రెడ్డికి ఓనర్లు చేసినట్టు చేసుకున్న ఫేక్ ఇది.